ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు శుక్రవారం రోజు చేయవలసిన ఒక పరిహారం, అలాగే ఒక మంత్రం గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రం, ఈ పరిహారం మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, అది ఎలాంటి కోరికైనా తీరడమే కాకుండా ముఖ్యంగా డబ్బు పరంగా మనకు ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. అంత మంచి పరిహారం, అంత పవర్ఫుల్గా ప్రయోజనం ఇచ్చే ఒక వారాహి అమ్మవారి మంత్రం కూడా మీతో షేర్ చేయబోతున్నానండి. మనం రేపటి శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు పాటించినప్పుడు తప్పకుండా మీకు డబ్బు పరంగా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైతే ఒక పని తలపెడతారో, ఒక కోరిక అనుకుంటారో, అది తప్పకుండా నెరవేరే తీరుతుందండి. ఇక ఆ పరిహారం ఏంటి, ఆ మంత్రం ఏంటి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి. ఇక ఈ యొక్క శుక్రవారం రోజు చేయవలసిన పరిహారంకి కావాల్సింది యాలకులు, 5 యాలకులు. యాలకులు అనగానే మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి, అంతే కదండి. లక్ష్మీదేవికి మాలగా వేయటం, లక్ష్మీదేవికి యాలకులు తచ్చం చేయటం చాలా విశేషం. అదేవిధంగా మనకు యాలకులు ఎందుకు అంటే చాలా సువాసన భరితంగా ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా డబ్బుని, అంటే ధనాన్ని మనకు ఎక్కువ చేర్చిపెట్టే, ధనాన్ని చేర్చగూడిగా ఒక శక్తి అనేది యాలకకు ఉంటుందన్నమాట. మనం యాలకం అనేది సువాసన భరితంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి యాలకం అనేది 5 తీసుకోండి. ఈ 5 పైన మీరు రెడ్ కలర్ పెన్నుతో శ్రీం అని రాసుకోండి. చిన్నగా స్కెచ్ ఉన్నా, మార్కర్ ఉన్నా, హైలైటర్ ఉన్నా, లేదా పెన్ను ఉన్నా, ఏదైనా సరే రెడ్ కలర్ యూజ్ చేసి శ్రీం అని రాసుకోండి అన్నమాట. ఎందువల్లంటే శ్రీం అనే బీజాక్షరం అత్యంత శక్తివంతమైన బీజాక్షరం. ఈ బీజాక్షరం మనం చెప్పుకున్నా, పఠించినా, తలుచుకున్నా, విన్నా అత్యంత పవర్ఫుల్గా మనకు శక్తి అనేది చేరుతుంది. అమ్మవారి శక్తి అంతా మనకు చేరే ఒక బీజమంత్రం అన్నమాట. ఈ శ్రీం అనే బీజమంత్రం అమ్మవారి స్వరూపానికి ప్రతిరూపం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ బీజమంత్రాన్ని మీరు యాలకుల మీద శ్రీమని రాసుకోండి. పెన్నుతో రాయటం కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం ట్రై చేయండి. ఇంకా మార్కర్, స్కెచ్ హైలైటర్ ఇట్లాంటి వాటితో అయితే ఈజీగా మనం యాలక మీద రాసుకోవచ్చు. శ్రీమని మీరు ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఎలా అయినా రాసుకోండి. రాసి పెట్టుకొని ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 మీరు చేతిలో పట్టుకొని వారాహి అమ్మను మనస్ఫూర్తిగా తలుచుకొని ఇప్పుడు స్క్రీన్ మీద రాబోతున్న ఈ యొక్క వారాహి అమ్మ మంత్రాన్ని మీరు కనీసం 21 అనేది చెప్పుకోండి. ఆ యాలకులు చేతిలో పట్టుకొని 21 చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మీకు ధనం ఎక్కువ రావాలి, ఆ ధనం వల్ల మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని ఆ తల్లికి మనస్ఫూర్తిగా వేడుకొని ఎక్కువ ధన ఆకర్షణీయంగా మీకు రావాలి, లక్ష్మీ కటాక్షం మీకు కలగాలి అని వేడుకోండి. వారాహిదేవిని వేడుకొని ఈ యొక్క మంత్రాన్ని 21 చెప్పుకోండి. లెక్క పెట్టుకుంటూ చెప్పుకోండి, లేదా మీరు కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా కూడా రాసుకొని మీరు ఒక్కొక్కటి చెప్పుకున్నాము అన్నట్టు, అంటే 1, 2, 3, 21 రాసేసుకొని ఒకసారి చెప్పుకున్నాము, ఒకసారి చెప్పుకున్నాము అని కూడా మీరు అట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. 21 తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చెప్పుకోండి ఫ్రెండ్స్. అద్భుతంగా మీకు మంచి అమ్మవారి కటాక్షంతోనే కాకుండా ఆ లక్ష్మి యొక్క వరం అనేది మీకు కలుగుతుంది. అదృష్టవంతులు అంటే ఐశ్వర్యవంతులు అయ్యే యోగం కూడా మీకు ఉంటుందన్నమాట. ఇలా మీరు చేతిలో పట్టుకుని ఆ మంత్రం చెప్పుకున్న ఆ యాలకుల్ని తిరిగి మీరు వారాహేమ పటం ఉన్న, విగ్రహం ఉన్న ఆ ముందు పెట్టేయండి. లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ఫోటో ముందైనా పెట్టండి. ఇది ఒక అట్ట కింద అట్లా పెట్టకుండా ఒక పేపర్లోనో అలా ప్లేట్లోనో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. రాత్రి శుక్రవారం ఆ నైట్ అంతా అలాగే పూజ గదిలో ఉండించి తెల్లవారి శనివారం రోజు మీరు ఒక జిప్ లాక్ కవర్ కానీ లేదా ఒక పేపర్ పొట్లం కానీ ఆ యాలకులను వేసేసి మీరు చక్కగా బీరువాలో, పర్సులో, లేదా ల్యాప్టాప్ బ్యాగ్లో, వ్యాపార స్థలం అయితే గల్లాపెట్లో అట్లా వేసి పెట్టేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మీరు చేసే పనిలో ఎక్కువ ఆదాయం అనేది, విపరీతంగా ధనం అనేది మీకు చేరుతుందండి.
ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా ఇంకేదైనా ఆఫీస్ వర్క్లు వెళ్ళేవాళ్ళు మీరు క్యారీ చేసే బ్యాగ్లో కానీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ లేదా మీ ల్యాప్టాప్ మీరు ఆఫీస్ మీ క్యాబిన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. లేదు అంటే మీ బీరువాలో, ముఖ్యంగా మనం డబ్బు నగలు అంతా బీరువాలో పెడతాం కదా, ఆ బీరువాలో కూడా మీరు అది పెట్టుకోవచ్చు. ఈ చిన్న సింపుల్ టెక్నిక్ అనేది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగించేందుకు ఐదే ఐదు యాలకులతో మీ యొక్క కష్టాలు తీరిపోతాయి అంటే ఖచ్చితంగా నమ్మొచ్చండి. ఎందువంటే ఆ యాలకులకి అంత ధనాన్ని చేకూర్చే ఒక శక్తి ఉంది కాబట్టి. అందులో మనం శక్తివంతమైన బీజాక్షరం రాసుకున్నాం, ఆ యాలకుల్ని పట్టుకొని మనం అమ్మవారి మంత్రాన్ని చెప్పుకున్నాం కాబట్టి ఇక ఆ మంత్రం స్క్రీన్ మీద కూడా ఉంది కదా. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమః. ఈ మంత్రాన్ని ఒక 21 times అనేది చెప్పుకోండి. ఒక మంత్రం మన జీవితాన్నే మార్చేస్తుందంటే తప్పకుండా చెప్పుకోవటంలో తప్పే లేదండి. అందులో ఈ యొక్క కలికాలంలో మనల్ని కాపాడే ఆ వారాహి అమ్మకి నమస్కారం చేసుకొని ఆ వారాహిదేవిని నమ్ముకొని మన లక్ష్మీ స్వరూపమైన ఆ తల్లిని వేడుకొని మీరు ఈ యాలకులతో ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకొని భక్తి శ్రద్ధలతో మీరు పఠించినప్పుడు తప్పకుండా మీకు మంచి ధన లాభం అనేది కలుగుతుంది. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇక ఈ యాలకులు మీరు పర్సులో కానీ బీరువాలో కానీ అదేవిధంగా గల్లాపెట్టలో కానీ ఇలా పెట్టుకున్నప్పుడు అది ఎన్ని రోజులు ఉండాలంటే సుమారు ఒక 3 నెలల నుంచి 6 నెలలు కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఒక 3 months ఉంచుకున్నారనుకోండి, వాటిని ఎవరు తొక్కని ప్లేస్లో ఒక చెట్టు మొదట్లోనో అలా వేసేసి తర్వాత మళ్ళీ ఒక శుక్రవారం సేమ్ ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఆ వారాహిదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మీకు లక్ష్మీ కటాక్షం ఐశ్వర్యవంతులు అయ్యే యోగం అన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మీరు అలా చేసినప్పుడు ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలో మీకు సక్సెస్ కూడా తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా స్నానం చేశాక అమ్మవారిని చూసి పఠించవచ్చు. ఈ మంత్రమే కాకపోయినా మీకు నచ్చిన మంత్రం కూడా అమ్మవారిది పఠించుకోవచ్చండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం. జై వారాహిమాత.